హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రైతు భరోసాకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో వేస్తున్నాను. చాలామంది ఏంటంటే ఇంకా ఏపీ రైతు భరోసా రాలేదు, తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం చేయాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఏపీ రైతు భరోసాకు సంబంధించి ఈ నెల 9వ తేదీన స్పందన కార్యక్రమంలో జిల్లాల వారీగా, తర్వాత మండలాల జిల్లాలో, తర్వాత జిల్లాలో ఉన్న మండలాల వారీగా స్పందన కార్యక్రమాన్ని కండక్ట్ చేయాలి అని చెప్పి అధికారులు అయితే ఆదేశించడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఎవరైతే రైతులకు రైతు భరోసా అందలేదో వాళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. సో మీకు ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు రెక్టిఫై చేసేదానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రైతు భరోసా రాని వాళ్ళందరూ ఈ డేట్ని నోట్ చేసుకొని కంపల్సరీ మీ కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేయండి. సో రైతు భరోసా కోసం మనం చూసుకున్నట్టయితే కనుక 15వ తారీఖు వరకు అయితే టైం ఇచ్చారు. అలాగే కౌలు రైతులకైతే 15వ వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే కౌలు రైతులైనా సరే, లేకుంటే మామూలు ల్యాండ్ ఉన్న వాళ్ళైనా సరే, సో మీరు స్పందన కార్యక్రమానికి వెళ్ళి మీ కంప్లైంట్ని రిజిస్టర్ చేసుకోండి. ఇప్పటికే చాలామందికి అయితే అమౌంట్ అనేది వచ్చింది. ఇంకా ఎవ్రీ బుధవారం నాడు ఏంటంటే అకౌంట్స్ అన్ని అప్డేట్ చేసి అమౌంట్ అనేది అకౌంట్లో క్రెడిట్ చేస్తాము అని చెప్పారు. సో లాస్ట్ బుధవారం కూడా అలాగే జరిగింది, చాలామందికి అకౌంట్లోకి అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోయింది. సో ఇంకా ఏంటంటే మాకు తెలియట్లేదు, ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇంకా మీరు ఏదైనా ప్రాబ్లం ఉండి మీరు రెక్టిఫై చేసుకోలేకపోతే, సో ఈ నెల 9వ తారీఖున స్పందన కార్యక్రమంలో కంపల్సరీ అయితే రిజిస్టర్ చేసుకోండి. అలాగే ఇదనే కాదు, మీకు ఇళ్ల పట్టాలకు సంబంధించి అయినా సరే, మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇది మండలాల వారీగా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు కంపల్సరీ రిజిస్టర్ చేసుకుంటే మీకు కంపల్సరీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఒకవేళ వాళ్ళు చెప్తారనమాట ఏంటి ప్రాబ్లం అని మీరు చెప్తే, దానికి సంబంధించిన ఇఫ్ సపోజ్ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమా, లేకుంటే పట్టా ప్రాబ్లమా, ఏ ప్రాబ్లం అయినా దానికి సొల్యూషన్ ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. దాని ప్రకారం మీరు వెళ్తే కనుక మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది. ఆల్రెడీ చాలామందికి అయితే అమౌంట్ వచ్చింది, చాలామంది క్రెడిట్ అయిపోయింది అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అలాగే మీకు ఎవరికైనా మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఒకవేళ అమౌంట్ అనేది అంటే బుధవారం తర్వాత ఎవరికైనా క్రెడిట్ అయినా కూడా కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. సో ఇంకా మీకు మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా, లేకుంటే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి దాన్ని మీరు ఎలా రెక్టిఫై చేసుకున్నారు ఆ విషయాలు కూడా మీ దగ్గర ఏదైనా ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి, మిగతా వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇంకా పిఎం కిసాన్కి సంబంధించిన కూడా చాలామంది అడుగుతున్నారు, పిఎం కిసాన్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ రాలేదు అని చెప్పి. సో థర్డ్ ఇన్స్టాల్మెంట్ రాని వాళ్ళు కూడా మరి స్పందన కార్యక్రమంలో అయితే రిజిస్టర్ చేసుకోండి, స్పందన కార్యక్రమంలో సో వాటికి కూడా పరిష్కారం అయితే దొరుకుతుంది. ఇంకా ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా చాలామంది అడుగుతున్నారు, ఇళ్ల పట్టాలు మాకు రాలేదు. సో ఇళ్ల పట్టాలకు రాని వాళ్ళు అయితే కనుక స్పందనలో మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోనే అప్లై చేసుకోవచ్చు, ఫోన్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు. మనకు రైతుల కోసం అంటే ఒక సపరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 1902 అనే నెంబర్ని లాంచ్ చేశారు. సో ఈ నెంబర్కైనా కాల్ చేసి మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళతో అయినా కూడా మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ఎవరికైతే అమౌంట్ రాలేదో వాళ్ళందరూ కంపల్సరీ అయితే ఆ స్పందన కార్యక్రమంలో రిజిస్టర్ చేసుకోండి. మీకు సంబంధించి ఆ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు అమౌంట్ రావడానికి వాళ్ళు హెల్ప్ అయితే చేస్తారు. సో ఇంకా ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. అలాగే మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఉన్నా కూడా కంపల్సరీ అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇళ్ల పట్టాల గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని. సెకండ్ లిస్ట్ వస్తానని నేను వెంటనే వీడియో చేస్తాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా గవర్నమెంట్కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు మన ఛానల్ అప్డేట్ వస్తుంది, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.